హలో టు టు వెల్కమ్ వెల్కమ్ అండ్ డైలీ స్ సిక్స్టీన్త్ జనవరి మండే రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సపోర్ట్ పాయింట్స్ ఏంటి రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే సెవెంటీన్త్ జనవరి ట్యూస్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టర్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో ఆ ట్రేడ్స్ కి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ అనాలసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తో స్టార్ట్ చేద్దాం నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు గ్యాప్అప్ తోటి జరిగింది ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ సో ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది ఈ ఇంక్లైన్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర జరిగింది ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా ఇలా లోయర్ లోస్ ని క్రియేట్ చేసింది ఈ ఇంక్లైన్ రెసిస్టెంట్ పాయింట్ అనేది ఏంటి అనేది చూస్తే మార్కెట్ చాలా రోజుల నుండి ఇదే ఇంక్లైన్ రెసిస్టెంట్ పాయింట్ ని బేస్ చేసుకొని ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ ఈ ఇంక్లైన్ రెసిస్టెంట్ నే ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసింది అయితే మనకి ఇక్కడ ట్రాంగులర్ ఫార్మ్ అనేది క్రియేట్ అయింది ఈ ట్రాంగులర్ ఫార్మ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో ఆ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉంటుంది అని నిన్నటి డైలీ అనాలసిస్ లో చెప్పుకున్నాము అంటే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ ట్రయాంగులర్ ఫామ్ లో మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అవుతుందో బ్రేక్ అయినప్పుడు పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది కంటిన్యూస్ మూమెంట్ అనేది ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ లో కానీ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పుకున్నాము సో ఈ రోజు మార్కెట్ లో ఈ రెసిస్టెంట్ ని టచ్ చేసింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ సపోర్ట్ పాయింట్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ మార్కెట్ ఇంకా ఎన్ని రోజులు ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది అనేది చెప్పలేము బట్ ఎప్పుడైతే మార్కెట్ లో ఈ రెసిస్టెంట్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మూమెంట్ అనేది ఉంటుంది సేమ్ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియో లో కూడా చెప్పాను సో ఎప్పటి వరకు అయితే ఇది బ్రేక్ అవ్వకుండా ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుందో అప్పటి వరకు మనం వెయిట్ చేసి ఉండాల్సిందే అంటే ఏ డైరెక్షన్ లో ఉంటుంది అనేది గా బట్ ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా నెగిటివ్ డైరెక్షన్ లోనే బ్రేక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి ఒక ట్రయాంగులర్ ఫార్మ్ అనేది క్రియేట్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ పాయింట్ ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది సో ఇలా టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెగిటివ్ డైరెక్షన్ లోనే బ్రేక్ అవుతుంది బట్ కొన్ని కేసెస్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ కూడా బ్రేక్ అవుతుంది సో బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఎప్పుడైతే మార్కెట్ లో బ్రేక్ అవుతుందో అంటే ఇక్కడ ఉన్న సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏదో ఒకటి బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి బ్రేక్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోండి అండ్ మెయిన్ వైల్ మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ పాయింట్స్ మధ్య ఇలా స్వింగ్స్ ని క్రియేట్ చేస్తాయి సో ఈ స్వింగ్ ట్రేడ్స్ తీసుకోండి ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి ప్రెసెంట్ అయితే మార్కెట్ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది నెక్స్ట్ ఏ డైరెక్ట్ డైరెక్షన్ లో బ్రేక్అవుట్ ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేము అవుట్ అయిన తర్వాత మూమెంట్ ఉంటుంది అయితే లాస్ట్ వీక్ నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను ఓపెన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఉండే ఈ వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ ని ఎలా యూజ్ చేస్తాము మార్కెట్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ని యూజ్ చేసి ట్రేడ్స్ ఎలా తీసుకుంటాము అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు ఈ వీడియో కానీ చూడకపోతే ఈ వీడియో చూడండి రేపటి నుండి నేను చేసే డైలీ అనాలిసిస్ వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పబోతున్నాను అంటే ఏ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది ఏ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియో చూడండి ఈ వీడియోలో నేను ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్ గా చెప్పాను అండ్ రేపటి నుండి నేను చెప్పబోయే డైలీ అనాలిసిస్ వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది సో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలియడం కోసం ఫస్ట్ ఈ వీడియోని చూడండి సో ఈ రోజు అయితే మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ గురించి చెప్పాను అయితే రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చూస్తే ఇమిడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ అలాగే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ ఇవి ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ అలాగే రెసిస్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఈ త్రీ ఎంఎస్ కూడా మార్కెట్ కి రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తాయి ఎందుకంటే మార్కెట్ ఈ త్రీ ఎంఎస్ కి కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే క్లోజ్ అయింది అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అలాగే ఇక్కడ సపోర్ట్ పాయింట్ ఉంది సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ఇలా స్వింగ్స్ ని క్రియేట్ చేస్తుంది ప్రీవియస్ గా ఇందులోనే స్వింగ్స్ క్రియేట్ చేసింది ఇక్కడ బ్రేక్ అవుట్ అనేది క్రియేట్ అయింది మళ్ళీ ఈ స్వింగ్స్ తర్వాత మళ్ళీ ఇదే ఛానల్ లో మార్కెట్ అనేది మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది సో రేపటి మార్కెట్ లో ఓపెనింగ్ కానీ ఒకవేళ ఈ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలో గానీ జరిగింది అంటే ఇందులో కొంత హాల్డింగ్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో సింపుల్ గా ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్ అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్య ఇలా స్వింగ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ వరకు వచ్చి ఇలా అప్వర్డ్ డైరెక్షన్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి ట్రయాంగులర్ ఫామ్ లో ముందుకు వెళ్లే కొద్ది ఇలా జోన్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎక్కువగా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది సో రేపటి మార్కెట్ లో మీరు ఈ టూ లైన్స్ కూడా బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోండి అంటే వాటిని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ లా యూస్ చేసుకోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఫస్ట్ ఈ ఛానల్లో ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేసింది అండ్ వన్స్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఛానల్ ని రెసిస్టెన్స్ లా తీసుకొని హాల్టింగ్ క్రియేట్ చేసింది అండ్ ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని హాల్టింగ్ ని క్రియేట్ చేసింది అగైన్ మళ్ళీ ఛానల్ లో ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేసింది సో మీరైతే ఈ రెసిస్టెన్స్ అలాగే ఈ సపోర్ట్ పాయింట్స్ ని నోట్ చేసుకోండి వీటిని బేస్ చేసుకొని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ లా ట్రేడ్స్ తీసుకోవచ్చు సో ఇది ఇంట్రాడె ట్రేడ్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అలాగే ఓవర్ నైట్ పొజిషన్స్ కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను మార్కెట్ అయితే సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది సో మీరు ఒకవేళ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేవి హెల్ప్ అవుతాయి వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఆల్రెడీ సపరేట్ వీడియోస్ చేశాను ఈ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎఫ్అండ్ వో స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి సో ఇది ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మార్కెట్ అయితే ప్రెసెంట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ డైరెక్షన్ చూసుకున్న నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లోనే బ్రేక్అట్ క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వన్స్ ఇక్కడ అవుట్ గానీ క్రియేట్ అయింది అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ టు థౌసండ్ పాయింట్స్ వరకు కూడా మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే సెవెంటీన్ థౌసండ్ కూడా బ్రేక్ చేసి నెగిటివ్ డైరెక్షన్ లో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ ని చేయకండి ఇంకొంత టైం వరకు వెయిట్ చేయండి అండ్ ఆల్రెడీ చెప్పాను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మీరు హెడ్జింగ్ ని ట్రై చేయండి ఎందుకంటే చాలా పెద్ద ఫాల్ ఉండబోతుంది ఈ ఫాల్ మొత్తాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అనుకుంటే హెడ్జింగ్ ని చేయండి సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ అండ్ ఇది ఓవరాల్ గా నిఫ్టీ కి సంబంధించి అనాలిసిస్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ అనేది గ్యాప్అప్ తోటి జరిగింది నిన్నటి డైలీ అనాలిసిస్ లో నేను చెప్పిన పాయింట్ అనే రెసిస్టెంట్ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుండి కంటిన్యూస్ ఫాల్ అనేది క్రియేట్ అయింది నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఫార్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర మార్కెట్ మళ్ళీ రివర్సల్ అనేది తీసుకుంది సో ఈ పాయింట్ దగ్గర కొంత హాల్టింగ్ ని క్రియేట్ చేసింది అయితే మీరు బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించి చార్ట్స్ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ లో కూడా నేను ఏదైతే చెప్పానో ఈ ట్రాంగులర్ ఫామ్ లో ప్రీవియస్ గా ఇలా హాల్డింగ్ ని క్రియేట్ చేసింది బట్ ఇక్కడ ఒక అవుట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో జరిగింది అండ్ పాజిటివ్ డైరెక్షన్ జరిగిన తర్వాత మార్కెట్ ఈ పాయింట్ వరకు అంటే ఫార్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర అవుట్ అనేది క్రియేట్ అయింది అండ్ ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్ వెళ్ళింది అండ్ ఇక్కడ నుండి కొంత రివర్సల్ అనేది క్రియేట్ అయింది మార్కెట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ ఉన్న ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ నైన్ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నుంచి చాలా పెద్ద ఫాల్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ దీన్ని టెస్ట్ చేసింది కాబట్టి ఇలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో టూ టు త్రీ థౌసండ్ వరకు ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి అండ్ రేపటి మార్కెట్ లో ఇంట్రాడేట్ ట్రేడ్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫార్టీ టూ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ అనేది ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ వన్ అండ్ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫోర్ అలాగే ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫోర్ ఇవి నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ పాయింట్స్ అండ్ వీటన్నిటితో పాటు ఇక్కడ ఉన్న త్రీ ఈఎంఎస్ కూడా మార్కెట్ కి ప్రెసెంట్ రెసిస్టెన్సెస్ లా బిహేవ్ చేస్తాయి ఎందుకంటే ఇక్కడ అవుట్ క్రియేట్ అయిన తర్వాత నేను ఒక పాయింట్ చెప్పాను ఇక్కడ ఉన్న ఈ టూ హండ్రెడ్ ఈఎంఏ ని సపోర్ట్ లా తీసుకుని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉండాలి బట్ ఈ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ దీన్ని రెసిస్టెన్స్ లో తీసుకుని డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది అంటే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మళ్ళీ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ వన్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దీన్ని బేస్ చేసుకుని అప్వర్డ్ డైరెక్షన్ వస్తే ఓకే బట్ ఇది కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో టూ టు త్రీ థౌసండ్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి అలాగే ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి సో ఎవరైతే ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటారో మార్కెట్ లో ఎప్పుడైతే ఈ టూ హండ్రెడ్ ఈఎంఏ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మీరు పొజిషన్స్ తీసుకోండి అంటే దాన్ని సపోర్ట్ లా తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళిన తర్వాత మాత్రమే తీసుకోండి ఒకవేళ దీన్ని సపోర్ట్ లా గానీ తీసుకోలేకపోతే మీరు పాజిటివ్ పొజిషన్స్ తీసుకోకండి అలాగే నెక్స్ట్ టైం కానీ ఒకవేళ దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని ఇలా రివర్సల్ కనిపించింది అంటే వితౌట్ ఎనీ డౌట్ ఇక్కడ మీరు స్టాప్ లాస్ ను పెట్టుకొని నెగిటివ్ పొజిషన్స్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అలాగే స్ట్రాటజీస్ కానీ యూస్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ టూ హండ్రెడ్ ఈఎంఏని బ్రేక్ చేస్తే అప్పుడు మీరు పాజిటివ్ స్ట్రాటజీని యూజ్ చేయండి ఒకవేళ బ్రేక్ చేయకుండా దీన్ని ఇలా రెసిస్టెన్స్ లా తీసుకుంటే మాత్రం ఇక్కడ నెగిటివ్ స్ట్రాటజీస్ అంటే మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ హెల్ప్ అవుతాయి వీటిని యూజ్ చేసి ట్రేడ్స్ తీసుకోండి అండ్ ఆల్రెడీ చెప్పాను రేపటి నుండి నేను డైలీ అనాలిసిస్ వీడియోలో ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ కూడా ఇస్తాను వాటిని బేస్ చేసుకొని మీరు క్రేట్స్ తీసుకోవచ్చు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ అనేవి మార్కెట్ లో సపోర్ట్స్ ఎక్కడున్నాయి రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది చెప్తాయి అవి ఎలా చెప్తాయి అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అండ్ ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన స్టాక్స్ లో కానీ ఈటిఎఫ్స్ లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ టూ హండ్రెడ్ ఈఎంఈ అనేది కన్ఫర్మ్డ్ గా బ్రేక్ అయిపోయిన తర్వాత చేయండి అంటే మార్కెట్ లో ఇంకొంత ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫాలో అయిపోయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ని చేస్తే బెటర్ లేదా ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ ఉన్న తర్వాత తీసుకోవడం బెటర్ ఇప్పుడే అయితే తీసుకోకండి ఎందుకంటే ఇక్కడ మనకి కన్ఫర్మ్డ్ పాజిటివిటీ అనేది లేదు సో ఇది ఈ రోజు డైలీ అనాలసిస్ వీడియో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇంతవరకు వరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ ని సపోర్ట్ గానీ చెయ్యాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి ఈ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ గానీ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓపెన్ అవుతుంది అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది సో ఇది ఈ రోజు డైలీ అనాలసిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్